హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్ మీకు మంచి నేమ్ ఆట వీడియో అని క్రియేట్ చేశాను దానికంటే ముందు మీరు చాలా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైనా యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఒకవేళ వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ కానీ యాడ్ చేస్తే నేను నెక్స్ట్ టైం నేను వీడియో క్రియేట్ చేసినప్పుడు మీరు ఎంతో కూడా క్రియేట్ చేస్తాను ఒకనా వీడియో మటుకి లాస్ట్ దాకా చూడండి ఓకేనా మీకు దీనికి వచ్చేసి రెండు టూ యాప్స్ అనే కావాలి ఒకటి వచ్చేసి పిక్సెల్ యాప్ ఇక్కడ వచ్చేసి స్కై మాస్టర్ ఈ రెండు యాప్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను దాంతో పాటు నేను ఏదైతే కలర్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాను నేను మీకు అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆల్ మెటీరియల్స్ లింక్ దొరుకుతుంది దాన్ని క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ముందుగా మీరు ఏం చేయాలంటే పిక్సెల్ యాప్ యాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేయగానే నేను విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు ఏం చేయాలి టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ టెక్స్ట్ అని ఓపెన్ అవుతుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఇంటూ తీసేసి ఇప్పుడు మీరు ఏదైతే నేమ్ యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేసేయండి చూసారు నేను వచ్చేసి నా నేమ్ యాడ్ చేస్తాను అలాగే మీ నేమ్ కానీ యాడ్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో మీ నేమ్ కానీ యాడ్ చేస్తే నేను నెక్స్ట్ టైం మీ నేమ్తో కూడా క్రియేట్ చేస్తాను చూసారు కదా ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద ప్రెస్ చేసేయండి ఈ విధంగా యాడ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ సిమ్మని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొద్దిగా ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రెండు ఏబి అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్ ఫాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉంటాయి మీకు నచ్చిందని ఒక సెలెక్ట్ చేసుకోండి మీకు అది ఎలా కావాలంటే అలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి నేను వచ్చేసి ఇది క్లిక్ చేశాను ఓకే ప్రెస్ చేశాను ఈ విధంగా వచ్చేసింది కదా ఇప్పుడు మీరేం చేస్తారంటే కొద్దిగా ఈ విధంగా ఫ్రో స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్ట్రోగా అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని ఎరుబుల్ చేసి మీకు నచ్చిన కలర్ అని ఒకటి ఇచ్చుకోండి ఈ విధంగా ఇచ్చుకొని ఈ విధంగా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది నేను వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసి టిక్ మార్క్ అని చేశాను ఇక్కడ మీరు ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత సైజ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి సైజ్ అనేది ఈ విధంగా పెంచుకోండి చూసారు కదా ఈ విధంగా యాడ్ అయిపోయింది టిక్ మార్క్ అని చేశాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత మీకు షాడ షాడో కానీ రిఫ్లక్షన్ ఒక మీకు ఆప్షన్ కనబడుతుంది కదా మీరు క్లిక్ చేసి ఇక్కడ ఎనబుల్ చేసేయండి ఈ విధంగా ఎనబుల్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి మీకు ఇక్కడ త్రీ డీ అని ఒక ఆప్షన్ కనబడు దాన్ని క్లిక్ చేసి ఎనబుల్ చేసుకోండి ఎనుబుల్ చేసి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ త్రీడీ రొటేట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి మీరు ఇది కరెక్ట్గా రొటేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు అది కరెక్ట్గా డీలో రావాలి కాబట్టి నేను వచ్చేసి ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను చూశారు కదా చూశారు కదా నేను అయితే ఈ విధంగా రొటేట్ చేశాను చూశారు కదా రిఫ్లక్షన్ అయితే పర్ఫెక్ట్గా యాడ్ అయిపోయింది టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఈ విధంగా అయితే నేమ్ అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాక్స్ అయినా కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్పరెంట్ అంటే ఒక ఆప్షన్ కనబడుతుంది సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడు విధంగా బ్యాక్ సైడ్ ఏదైతే కలర్ ఉందో అది డిలీట్ డిలీట్ అయిపోతుంది ఇక్కడ పైన మీకు ఒక ఫైల్ లాగా ఒక ఇమేజ్ కనబడుతుంది చూస్తుంది క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి సేవ్ గ్యాలరీ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మీ గ్యాలరీలో సేవ్ అయిపోయింది ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఓపెన్ చేయగానే ఎలా క్రియేట్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చూడండి ఈ విధంగా కైన్ మాస్టర్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి యాప్ ఓపెన్ చేయగానే మీకు విధంగా ఇంటర్ఫేస్ ఉండదు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ యాక్ అక్కడ ఒకటి కనబడుతుంది కదా క్లిక్ చేస్తున్నది అప్పుడు మీరు ఏం చేస్తారంటే సిక్స్టీన్ ఇస్టర్ అయితే క్లిక్ చేయండి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మేము చేయాలంటే మీడియం క్లిక్ చేసిన తర్వాత గ్రౌండ్ మీ క్లిక్ చేసి బ్లాక్ కలర్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి సారీ బ్లాక్ కలర్ అని సెలెక్ట్ చేసుకుని దీన్ని మీకు వీడియో అని చెప్పాలనిసే ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి నాకు వచ్చేసి టెన్ సెకండ్స్ కావాలి కాబట్టి ఏ విధంగా టెన్ అని సెట్ చేసుకున్నాను టిక్ మార్క్ అని చేశాను ఈ విధంగా టెన్ సెకండ్స్ అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో యాడ్ చేయాలి యాడ్ చేయాలనుకుంటున్నారో నేమ్ ఫోటో దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకోవాలని చూసారు కదా ఈ విధంగా అయితే నేమ్ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు కరెక్ట్గా దీని విధంగా సెట్ చేసుకోవాలంటుంది చూశారు కదా ఈ అయితే చాలా అయితే చాలా కలర్ఫుల్ ఉంది దీన్ని వచ్చేసి వీడియో చూద్దాక నేమ్ని డ్రాగ్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా అయితే నేమే డ్రాగ్ అయిపోయింది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకేనా అప్పుడు ఈ వీడియో మేము అయితే లైక్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి లేటెస్ట్మె క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఇమేజ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా ఈ సైడ్ సెట్ చేసేయండి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఇమేజ్ లింక్ దీని అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి చూసాక కదా ఈ విధంగా యాడ్ అయిపోయి టిక్ మార్క్ చేసాను కొద్దిగా దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం కొద్ది లెఫ్ట్ సైట్లో జరుపుకుని దీన్ని ఒకసారి క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుందాం చూశారు కదా నేను వచ్చేసి ఈ విధంగా సెట్ చేసుకున్నా టిక్ మార్క్ యాడ్ చూసారు కదా ఈ విధంగా యాడ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్స్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఓవర్లీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఎఫర్ట్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ మీకు ఫాగ్ ఎఫర్ట్ అయినా ఒకటి దొరుకుతుంది ఒకవేళ మీకు దొరకపోతే ఏం చేస్తారంటే కిందకి స్క్రోల్ చేసిన తర్వాత గెట్ మోర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది అప్పుడు మీకు స్నోఫ్రాఫ్ట్ కానీ ఫాగ్ ఎఫర్ట్ గానీ యాడ్ అవుతాయి మీరు ఏం చేయండి సింపుల్గా నేను వచ్చి ఫోర్త్ టైం క్లిక్ చేశాను టిక్ మార్క్ అని ఇచ్చేసాను దీన్ని వచ్చి వీడియో వచ్చేదాకా ట్రై డ్రాక్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా వచ్చేసింది ఇప్పుడు మీరు ఏం చేస్తారు దీని కింద విధంగా సెట్ చేసుకోండి ప్లేస్ చేసుకుని టిక్ మాకు అని ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేయాలి కాబట్టి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే కలర్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని ఈ విధంగా సైజ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే కిందకి వచ్చిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడింది చూసారా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మల్టిప్లై మీద క్లిక్ చేయండి మల్టిప్లై మీద కానీ మల్టీప్లై మీద క్లిక్ చేసుకోండి అప్పుడు మీకు విధంగా కెరీర్ అనేది అవుతుంది చూద్దాం ఇది ఎలా సెట్ అవ్వాలనుకుంటున్నాము చూసుకోండి ఈ విధంగా డార్క్ అని కూడా బాగానే ఉంది మల్టీప్లై మీద క్లిక్ క్లిక్ చేద్దాం ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది కదా టిక్ మ్యాక్ అయితే చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ఏంటంటే ఫాగ్ ఎఫర్ట్ యాడ్ చేస్తారు దాన్ని ఒకసారి క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో త్రీ డాట్స్ కనబడింది చూస్తారు దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేయండి అప్పుడు ఫ్రంట్గా అది వస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు మీరు ఏదైతే కలర్ మీద డౌన్లోడ్ చేసుకుని వస్తే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసి కొద్దిగా కలర్ హై చేసుకోండి విధంగా డార్క్ అనేది ఉంటుంది టిక్ మార్క్ అని చేసేయండి ఇప్పుడు మీరు ఏదైతే సాంగ్ అని బీజేఎస్ యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు ఆడియో అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు డౌన్ ఆల్బమ్స్లోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్స్కి వెళ్ళి మీరు ముందుగా ఏదైతే సాంగ్స్ కానీ బీజేఎమ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నారో మీకు ఇక్కడ డిస్ప్లే అనేది అవుతూ ఉంటాయి ముందుగానే డౌన్లోడ్ చేసి సెట్ చేసుకోండి సాంగ్ నేను వచ్చేసి మామూలుగా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి దాన్ని క్లిక్ చేసి ప్లస్ కానీ ఇచ్చేసేయండి ఈ విధంగా థ్యాడ్ అయిపోతుంది ఏ విధంగా నచ్చిన సాంగ్స్ కానీ బీజేమ్స్ కానీ యాడ్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో లాస్ట్ వచ్చిన తర్వాత సాంగ్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాదు వస్తుంది దానికి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రిమ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రిమ్ టు రైట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూస్తే సెకండ్ ఆప్షన్ దానికి క్లిక్ చేస్తే ఎక్స్ట్రా సాంగ్ ఏదైతే ఉందో కట్ అయిపోతుంది టిక్ మార్క్ అయితే చూడండి ఒకసారి వీడియో అయితే ప్లే చేసి చూద్దాం చూశారు కదా ఈ విధంగా సింపుల్గా మీది కానీ మీ ఫ్రెండ్ నేమ్ కానీ యాడ్ చేసుకుని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎంత కామెంట్ సెక్షన్ నైస్ అని కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో అయితే క్వాలిటీ కూడా ఎక్కడ డిక్రీజ్ అవ్వకుండా మనం అప్పుడు గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో షేర్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది చూసి దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనే కనబడతాయి మీరు హెచ్డీలో కావాలనుకుంటే సెవెన్ ట్వంటీ పెట్టుకోండి దాన్ని ఇలా స్క్రోల్ చేస్తే ఫుల్ హెచ్డీ అని ఉంది కదా టెన్ ఎయిటీ పెట్టుకుని ఎక్స్ పడడం మీ గారిలోకి ఈజీగా సేవ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకుని షేర్ చేస్తే వాళ్ళు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేసుకుంటారు ఓకే నేను వీడియో అయితే మీ నచ్చనుకున్నాను ఓకే సి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్